शुक्लां भर्तरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। सुंदरकांड 2వ सर्ग। हनुमंतुडु रात्रिवेळ लंकलो प्रवेशिंचटं। हनुमंतुडिलागा समुद्रं दाटि త్రికూట పర్వత శిఖరాన ఉన్న లంకాపట్నం చూశాడు। ఆ పర్వతం మీద చెట్లన్నీ ఇతని మీద పువ్వులు రాల్చాయి। దాంతో అతను పువ్వుల గుట్టగా కనపడ్డాడు। నూ రామడల సముద్రం దాటినా అతనికి ఆయాసము బడలిక కూడా కలగలేదు। నేను కొన్ని వందల ఆమడల సముద్రం దాటగలను, 100 యోజనాలు దాటటం ఒక లెక్క అనుకున్నాడు అతను। పచ్చిక బయళ్ళు, ఉద్యానవనాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, పూలతో నిండి ఉన్న అనేక వనాలు చూశాడు అతను। ఆ త్రికూట పర్వత శిఖరం నుండే అతను లంకను చూశాడు। లంకాపట్నం చుట్టూ గొప్ప అగర్త ఉంది। దాని నిండా కలవ పువ్వులు, తామర పువ్వులు ఉన్నాయి। సీతను తీసుకురావడం వల్ల రాముడు దండెత్తి రావచ్చునని రావణుడు లంక చుట్టూ చాలామంది రాక్షస వీరులను కాపుంచాడు। వాళ్ళందరూ ఆయుధాలు ధరించి అప్రమత్తులై ఉన్నారు। ఆ పట్టణం చుట్టూ బంగారపు ప్రాకారం ఉంది। పట్టణంలో తెల్లనైన మేడలెన్నో ఉన్నాయి। చాలా ఎత్తైన బురుజులు, బంగారపు తోరణాలు, పతాకాలు, ధ్వజాలు ఆ ప్రాకారానికి ఎంతో శోభకూరుస్తూ ఉన్నాయి। ఇలాగా ఆ లంకానగరం అమరావతిలాగా విరాజిల్లుతూ ఉంది। రావణుని పరిపాలనలో ఉన్న ఆ లంకను విశ్వకర్మ నిర్మించాడు। ఆ పట్టణం ఒక చక్కని పడుచులా ఉంది। దానికి వక్ర ప్రాకారాలే జగనం, సముద్రమే వస్త్రం, ఫిరంగులు, శూలాలు, శిరోజాలు, బురుజులు, కర్ణాభరణాలు। విశ్వకర్మ మనస్సుతో నిర్మించినట్టుంది ఆ లంక। ఉత్తర ద్వారం దగ్గర చేరుకున్నాడు హనుమంతుడు। ఆ లంక కైలాస పర్వత శిఖరంలాగా ఆకాశం అంటుతుంది। ఎత్తైన ఉత్తమ భవనాలతో ఆకాశాన్ని ఢీకొట్టినట్టు ఉంది। కుబేరుడు ఒకప్పుడు ఆ పట్టణంలోనే ఉన్నాడు। త్రాచు పాముల వంటి క్రూర రాక్షసులే కాక సముద్రం కూడా దానికి గొప్ప రక్షణగా ఉంది। రావణుడు చాలా వీరుడైన శత్రువు, వానరులిక్కడికి రాగలిగినా ఏమీ లాభం లేదు। దేవతలు కూడా యుద్ధం చేసి ఈ లంకాపట్నం జయించలేరు। విషమమైన ఇలాంటి లంకకు వచ్చి రాముడు కూడా ఏమీ చెయ్యలేడు। ఈ రాక్షసులతో సామంగా పనిచేయించటం సాధ్యం కాదు। దాన భేద దండోపాయాలు బొత్తిగా పనిచేయవు। వానరులలో అంగదుడు, నీలుడు, నేను, వానర ప్రభువు ఈ నలుగురం మాత్రమే సముద్రం దాటి లంకలో ప్రవేశించగలమేమో। అయినా ఇప్పుడు ఈ ఆలోచన నిరర్ధకం। ముందు సీత బతికి ఉందో లేదో తెలుసుకోవాలి। ఆమెను చూశాకే తక్కిన సంగతులన్నీ ఆలోచించుకోవచ్చు అనుకున్నాడు అతను। మహామాయావులు, క్రూరులు అయిన రాక్షస వీరులు రక్షిస్తున్న ఈ పట్టణంలో నేనీ రూపంలో ప్రవేశించటం అసాధ్యం। రాక్షసులను వంచే రూపముతో నేను సీతను వెతకాలి। కనపడి కనపడకుండా నేను రాత్రివేళ ప్రవేశించటమే మంచిది। అప్పుడైతేనే నా పని నెరవేరుతుంది। అయితే సీతను కనుక్కోవాలంటే ఏమిటి ఉపాయం? రావణుని కళ్ళబడితే మాత్రం అంతా వ్యర్థమే। రామకార్యం సఫలం కావాలంటే నేనొక్కనే సీత ఏకాకిగా ఉన్నప్పుడే చూడాలి।
దేశ కాలాలు గుర్తించకుండా దూత గుడ్డిగా ప్రవర్తిస్తే కార్యాలన్నీ చెడతాయి. నాకు వైక్లభ్యం ఎలా రాకుండా ఉంటుంది? ఈ కార్యం చెడకుండా ఎలా నెరవేరుతుంది? నేను సముద్రం దాటి రావటం వ్యర్థం కాకుండా ఎలా పని పూర్తవుతుంది? నన్ను రాక్షసులు చూశారా? రామన్ని నాశనం చేయటానికి రాముడు చేసే ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది. నేను రాక్షస రూపంతో సంచరించినా వీళ్ళు పట్టేస్తారు. వాయువు కూడా ఇక్కడ వీళ్లకు తెలియకుండా సంచరించలేడు. వీళ్లకు తెలియనిదేమీ లేదు. నేను ఇక్కడే ఈ రూపంతోనే ఉంటే చెడ్డానన్నమాటే. కనుక నేను నిజరూపంతోనే చాలా చిన్నవాణ్ణైపోయి రాత్రివేళ లంకలో ప్రవేశిస్తాను. రాత్రివేళ అయితే రావణుని అంతఃపురం ఎన్ని కట్టుదిట్టాలతో ఉన్నా నేను అతి సులభంగా వెతికి సీతను కనుక్కోవచ్చు అనుకుంటూ అతను సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తూ ఉండినాడు. పొద్దుగూకింది. వెంటనే హనుమంతుడు పిల్లి అంత అయిపోయి ఒక్క దూకున లంకాపట్టణంలో ప్రవేశించాడు. ఆ పట్టణంలో వీధులన్నీ చక్కగా తీర్చి ఉన్నాయి. ఎత్తైన మేడలు వరుసగా ఉన్నాయి. 7 అంతస్తులవి 8 అంతస్తులవి కానీ ఒక్కటి తక్కువ మేడలేదు. ప్రతి మేడలోనూ స్ఫటికశిలలు తాపడం చేయడం వల్ల నేల అంతా అద్దంలా ఉంది. కాంచన తోరణాలతో లంక అంతా దేదీప్యమానంగా ఉంది. అది చూడగానే సీతను చూడటానికి వచ్చిన అతనికి ఆనందము విచారము కూడా కలిగింది. ఇంతలో తన వెన్నెల చాందినీతో లోకాన్ని ముంచేసేటట్టు తారకలు వెంటరాగా చంద్రుడు ఉదయించాడు. హనుమంతునుకు సాయం చేయడానికే చంద్రోదయమైనట్టుంది. ఆ చంద్రబింబం శంఖంలాగా, పాలలాగా, తామర తూడులాగా, తెల్లగాను, సరస్సులో ఈదుతున్న హంసలాగా ముద్దుగాను ఉంది. 2వ సర్గ సమాప్తం.